హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మన ప్రభుత్వంలోనూ ఇంతేనా పవన్ ను ఇరికించిన జనసేన నేత? ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పలు అక్రమాలపై విపక్ష జనసేన పార్టీ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని చైతన్యం చేసింది. జనసేనకు చెందిన యాక్టివిస్టులు బొలిశెట్టి సత్యనారాయణ, పీతల మూర్తి యాదవ్ వంటి వారు ఎన్నో అక్రమాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్తో పాటు హైకోర్టుకు వెళ్లి పోరాటాలు చేశారు. ఇప్పుడు వారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా అవే సమస్యలు కొనసాగుతున్నాయి. దీనిపై బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ఉమ్మడి విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలను అక్రమంగా తవ్వేస్తుండడంపై బొలిశెట్టి సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. భౌగోళిక వారసత్వం కలిగిన ఈ అరుదైన ఎర్రమట్టి తిన్నెల్ని అక్రమార్కులు జేసీబీలతో తవ్వేస్తుండడంపై ఆయన ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం, పర్యావరణ మంత్రి కూడా అయిన పవన్ కళ్యాణ్కు బొలిశెట్టి ఫిర్యాదు చేశారు. ఈ ఎర్రమట్టి తిన్నెలు కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదని, అవి దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదలలో ముఖ్య భాగమని బొలిశెట్టి తన ట్వీట్లో తెలిపారు. ఇవి దేశంలో 2 మాత్రమే ఉన్నాయని, ఒకటి విశాఖ భీమిలి మధ్య, 2వది తమిళనాడులోని పేరు వద్ద అన్నారు. అటువంటి ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదపై యథేచ్ఛగా దాడి జరుగుతోందని తనకు సమాచారం వచ్చిందన్నారు. అధికారులు తక్షణమే స్పందించాలి. దీనిని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కు కూడా తెలియజేస్తున్నట్లు ఆయన పోస్టులో పెట్టారు.